మాట్లాడడానికి విజయవాడ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వేదంతం చైతన్య గారు ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరే అవకాశం ఉన్నా లేవా ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, నాలుగేళ్ల పరిపాలన ఇటువంటి మార్పు గాంధీ శ్రీగా చెప్పింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గతంలో వైఎస్ఆర్ గారు ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని ఒక దేశంలో ఒక దిక్సూచిగా చూపించారో, ఆయన తనయుడైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల యొక్క కష్టాలను దగ్గరగా చూసేవాడై ఆ రోజు నేను చెప్పారు, ప్రతి ఒక్క పేదవానికి మా అన్ని అండగా ఉంటానని, నేను చనిపోయిన తర్వాత నా ఫోటో ఆ పేదవాడి ఇంట్లో పెట్టుకునే నేను పనిచేస్తా అని చెప్పి ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో ఆ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాటిచ్చారో, మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం స్టార్ట్ అయ్యాక ప్రతి ఒక్క పేదవానికి దాదాపు ఇచ్చిన హామీల్లో కాకుండా ఇంకా ఎక్కువ హామీలతో దాదాపు 98% హామీలను నెరవేర్చడం కాకుండా ప్రతి ఒక్క పేదవాని గుండెల్లో చేస్తాగా నిలిచిపోయేలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని. దానికి కేవలం ఉదాహరణ ఏంటంటే, ఇవాళ రోజున ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అవతాతలు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఎవరైతే ఉన్నారో, రాష్ట్రంలో ఉదయం ఫస్ట్ తారీఖున ఇంటికి వచ్చే పెన్షన్ కానీ, తన పిల్లల చదువుకి అమ్మఒడి కానీ, ఏదైతే విద్యాదీవన్ కానీ, రాష్ట్రంలో ఇన్ని మార్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, ఒక విద్యా వైద్య రంగాల్లో ఇన్ని మార్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాదని రాష్ట్ర ప్రజలు ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబును నమ్ముతారనుకోవడం అది హాస్యాస్పదం. రావున్న రోజుల్లో ఒకే మాట చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన పనికి మాల సన్నాసి లోకేష్ కానీ ఎవరైతే రోడ్ల మీద తిరుగుతున్నారో, పాదయాత్ర తిరుగుతున్నారో, కేవలం డబ్బులు ఇచ్చి వాళ్ళని పబ్లిక్ తెచ్చుకున్నారు తప్పించి ఆ లోకేష్ మోహన్ చూసి ఎవరన్నా ఓట్లేస్తారండి? ఒక పనికిమాల సన్నాసి కార్పొరేటర్గా కూడా గెలవలేని ఒక దౌర్భాగ్యుడు, మంగళగిరిలో ఓడిపోయిన దౌర్భాగ్యుడు ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తానంటే, వాడెంత, వాడు బతికేంత, వాడి చరిత్ర ఎంత, వాడి నాన్న చరిత్ర ఎంత, వాడి నాన్న చరిత్ర అని చెప్పండి. పవన్ కళ్యాణ్ వారాహి అంటూ ప్రజల్లోకి వస్తున్నారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకులు అందరూ చూస్తాము, ఒక్కొక్కరిని ఈడ్చుకెళ్తాము అనుకోవడం. వాస్తవంగా చెప్పాలంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ మా నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఏ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా నేను చాలా ఇంటర్వ్యూ చెప్పాను, పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు మెప్పు కోసమే పనిచేస్తా తప్పించి తనకంటూ ఒక సొంత ఎజెండా లేక తన సొంత క్యాడర్లోనే ఒక రకమైన డౌట్ఫుల్ వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఉన్నాయని గత 2-3 సభల్లో తన స్టేట్మెంట్ చూడండి. ఒకరోజు నేను ఎమ్మెల్యేగా గెలవాలి, అసెంబ్లీకి వెళ్ళాలంటాడు, లేదు మనకి నేను సీఎం అయ్యే అర్హత నాకు ఉందా అంటాడు, మళ్ళీ మొన్న వచ్చి నేను సీఎం అవ్వాలంటాడు. సీఎం అవ్వాలంటే ప్రజలు నిర్ణయించాలండి, సీఎం నువ్వు అవ్వాలంటే ప్రజలు దేనికోసం, 2011 జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం కోసం 170 నియోజకవర్గాల్లో నేను పోటీ చేస్తారు, నా నాయకులు గెలవాలి, అక్కడ ఒకే ఒక మార్పు మీరు గుర్తుంచుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు కింద క్యాడర్ని ఎవరైతే తన నమ్ముకున్నారో తన నాయకులు చేయాలి, తన ఎమ్మెల్యేలు చేయాలి, ఎంపీలు చేయాలి, తను సీఎం అవ్వాలని చెప్పి 11 ఏళ్ళు కష్టపడి వాళ్ళు సీఎం పీఠం ఎక్కడే ఏ పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు ఎమ్మెల్యే అవుతావు సరే, నీ కింద క్యాడర్ పరిస్థితి ఏంటి, నీ నమ్ముకున్న క్యాడర్ 11 ఏళ్ళకి జనసేన జెండా మోస్తున్న జెండా కూలీల పరిస్థితి ఏంటి, నువ్వు అట్లీస్ట్ వాళ్ళకన్నా సమానం చెప్పాలి కదా, నువ్వు ఎమ్మెల్యే అవుతావు, ఎవరి సర్వలో అవుతావు, ప్రజల బలం అవుతావు, నువ్వు వాళ్ళ రోజు ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే అసెంబ్లీ గేట్ కూడా తాకలే పవన్ కళ్యాణ్. కావున మేము పవన్ కళ్యాణ్ కోరుకునేది ఏంటంటే, మీరు మా పాటు మీతో పాటు రాష్ట్రంలో కమిటీలే ఉన్నాయి, క్యాడరే ఉంది, మిమ్మల్ని నమ్ముకున్న నాయకుల పట్ల మీరు బాధ్యత వివరించబోయి నేను సీఎం అవుతాను, జగన్మోహన్ రెడ్డి ఇస్తే జగన్మోహన్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చానండి, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ రాకూడదని, ఒక్క సీటు వైసీపీ రాకూడదని కోరుకుంటా తప్పించి 32 అసెంబ్లీ నియోజకవర్గాల ఉభయగోదావరి జిల్లాలో జనసేన క్యాండిడేట్లు ఎమ్మెల్యే అవ్వాలని కోరుకున్నావా, అంటే నీ నాయకత్వ లోపం అండి, నువ్వే ఒక డిఫెక్ట్ పీస్. కావున ఇవాళ రోజున రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసు, మేము ఒకటే చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబం ఏవైతే సంతోషంగా ఉన్నారు, రాబోయే కురుక్షేత్రం ఏదైతే ఉందో ఒక పెత్తందారులకి సమాజాన్ని దోపిడీ చేసుకునే ఒక పెత్తందారులకి ఒక పేదవానికి మధ్య యుద్ధం అని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అదేవిధంగా చెప్పండి, ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అంటే మంత్రిగా ఉన్న సమయంలో కానీ మంత్రిగా లేని సమయంలో ప్రజల కోసం నిరంతరం 24 గంటలు కూడా కష్టపడుతూ అనేక అభివృద్ధి చేస్తారు, ఆయన గురించి కూడా అనేక మంది విమర్శలు అయితే చేస్తారు, వెల్లంపల్లి గారి గురించి చెప్పారు. వాస్తవంగా మా సెటిల్ అయ్యి చూడండి, కానీ గత 25 ఏళ్ళుగా నేను చూసిన అసెంబ్లీ ఎవరైతే శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన వారు ఉన్నారో వాళ్ళకి ఒకసారి మీరు మీకున్న సర్వేలు చాలామంది సర్వేలు చేస్తారు, వాళ్ళు నేను వెల్లంపల్లి గారి ముఖంలో ఒక పెట్టి ఒక సర్వే చేయించాను. అహంకారం లేని మనిషి మొట్టమొదట ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ఉన్నాను భరం ఇచ్చేది, ఇవాళ రోజున కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏం కావాలండి,
ఇవాళ రోజున ఈ ప్రతిపక్ష నాయకులు సోకాల్డే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాడే ప్రతిపక్ష నాయకులు వాడి పేరు కూడా తెలియదు. వాడి పేరేంటి అయ్యా? పోతిన మహేష్. పోతిన మహేష వాడు కూడా వెల్లంపల్లి గారు విమర్శించాలంటే వాడంతా వాడి స్థాయి అంతండి. ఒక్కడి జీవితాలు బతుకులు తీయాలంటే మాకు ఎంతసేపు పని? త్వరలో తీస్తాము. పోతిన మహేష్ గారికి సెంట్రల్ ఏజ్ వర్గం నేను చైతన్య డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో పిచ్చి పిచ్చులు వాగులు వాగితే మాత్రం పద్ధతిగా ఉండదు. సరైన వాళ్ళు దగ్గరను వాగుతున్నావు, రాను రోజు సరైన వాళ్ళు దిగుతారు. నీ తాత తీస్తాను మహేష్ గారు అని చెప్పి క్లియర్గా చెప్తాను.